స్టీల్ ప్లాంట్ నష్టాల్లో కూరుకుపోవడానికి యాజమాన్యమే కారణమని విశాఖ ఎంపీ హరిబాబు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం వల్ల వచ్చిన నష్టాలను కేంద్రం ఎందుకు భరిస్తుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. సమర్థవంతమైన యాజమాన్యం వస్తే మళ్లీ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పడుతుందని చెబుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నటువంటి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే బాధ్యతని కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్కు అప్పచెప్పింది. నీతి ఆయోగ్ వాళ్ళు చూస్తారు, ఆ విధంగా సహాయం చేస్తారు. ఆ సంస్థల్ని నడిపే అధికారులు చేసే పనుల వలన వచ్చిన నష్టాలని ప్రభుత్వాలు తీర్చడం కష్టమవుతుంది. 10 సంవత్సరాలు లాభంలో నడిచిన స్టీల్ ప్లాంటు ఇవాళ 1421 కోట్ల నష్టం జరిగింది. కాబట్టి ఈ నష్టానికి కారణాలు పరిశీలించి దానికి బాధ్యులు ఎవరో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలేంటో వాటిని సరిదిద్ది దాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉంది. నాకైతే విశ్వాసం ఉంది, సరిగా నిర్ణయాలు తీసుకొని సంస్థని నడిపే నాయకత్వంటే స్టీల్ ప్లాంట్ త్వరలోనే లాభాల బాట పడుతుంది. ఏపీలో మరోసారి